ఒకవేళ బాబు చెప్పినట్టు అన్నయ్య మంచివాడైతే తొందరపడి అన్నయ్యని బయటపెట్టే కంటే ముందు నిజమేమిటో తెలుసుకోవాలి. నేను తన తమ్ముడిని బయటికి తెలిస్తే నిజాన్ని దాచి అన్నయ్యని సమర్థిస్తున్నాడు అంటారు. ఒకవేళ నిజంగా అన్నయ్య నేరస్తుడని తెలిస్తే నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న పేద ప్రజల కోసం అన్నయ్యకి నేను శిక్ష వేయించే తీరాలి. ఆగు! పొట్టి చేతులతో వెళ్ళిపోతున్నావు, ఎవరు నువ్వు? నీకు బాగా దగ్గరవాడిని అనుకో. రాత్రివేళ దొంగతనంగా లోపలికి వచ్చావు, నువ్వు నాకు దగ్గరవాడివా? పట్ట పగలు లేని వాళ్ళ ఆస్తి కోట్ల కొద్ది దోచుకున్నావే, నీకు దగ్గరవాడు మరింకెలా ఉంటాడు? ఇది పేలితే ప్రాణం పోతుందన్న భయం కూడా లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు షూట్ చేయవనే ధైర్యమే, ఎందుకని అడుగుతున్నావా? షూట్ చేశాక పోలీసులు వస్తారు, వచ్చిన పోలీసులు మొదట నిన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను? నీ మీద సెర్చ్ వారెంట్ ఉన్న విషయం ఊరందరికీ తెలిసే, నీకు తెలీదా? నిన్ను పోలీసులు వెతుకుతున్నారు, ప్రజలు వెతుకుతున్నారు, కానీ నువ్వు రహస్యమైన చోట భద్రంగా ఉన్నావు. నీకేం కావాలి? నిజం బయటపడాలి, లేని వాళ్ళ డబ్బు వాళ్ళకే చేరాలి, నువ్వు జైల్లో ఉండాలి. నేను డబ్బు? భయపడకు, దానికి టైం ఇది కాదు. మొదట నేను కొన్ని ముఖ్యమైన కార్యాలు పూర్తి చేయాలి, వాటికి ఏర్పాటు చేసిన తర్వాత నిన్ను వచ్చి కలుసుకుంటాను. అవును రేఖ, ఆ చుట్టరికాన్ని బయటకు చెప్పుకునే కంటే నేనెవరినో తెలియకుండానే ఉంటూ వాళ్ళకొచ్చే ఆపదలను అడ్డుకోవడమే ఇప్పుడు నా పని. ఏమిటి ఆపద? ఇదీనే తెలియదు, కానీ అన్నయ్య వదిన వాళ్ళ అబ్బాయి చుట్టూ పెద్ద కుట్ర జరుగుతోందని మాత్రం తెలుస్తోంది. ఇప్పుడు ఏం చేస్తారు? నువ్వే నాకు సహాయం చేయాలి. చెప్పండి. అవును తల్లే, ఆ సుధమిట్లోనే పనిచేస్తున్నాను. మీరు నాకు సహాయం చేయాలి. మీకు సైనా తల్లే, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. సీతాలు అమ్మా, నీవిని లోపలికి తీసుకువెళ్ళి ఏదేది ఎక్కడ ఉన్నది, ఈ ఇంట్లో ఎలా నడుచుకోవాలో వివరంగా చెప్పు. అలాగేనమ్మా. రామ్మా. సారా. సుధా, లక్ష్మి.